తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆకస్మికంగా రావులపాలెం పోలీస్ స్టేషన్ కొచ్చారు. ఈ సందర్భంగా రావులపాలెంలో గతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వీక్షించి అక్కడికి ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మార్చడానికి అక్కడి సమస్యలు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి వద్ద చర్చించి ఎటకెలకు బండిరేవు పుంతలో కొత్తగా నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోవిడ్ పరిస్థితుల రీత్యా ప్రజలు కోడిపందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రజలకు ఆనందం కలిగించే విధంగా పోలీసు వారి పర్యవేక్షణలో యువకులకు కబడ్డీ, క్రికెట్ తదితర పోటీలను, స్త్రీలకు ముగ్గుల పోటీలు త్వరలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ మనకు రావులపాలెం సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్ 2018లో కన్స్ట్రక్షన్ జరిగి ఇనాగరేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా లోకల్గా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల మళ్ళీ ఆఫీస్ బిల్డింగ్ ఆక్యుపై చేసుకోలేకపోయారు. సబ్సిక్వెంట్గా ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ రిలేటెడ్ ఓనర్స్ను లోకల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా దే ఆర్ నౌ బిల్డింగ్ టు గివ్ ల్యాండ్ అనమాట. ఏదైతే పోలీస్ స్టేషన్ బిల్డింగ్కు దారి ఉందో ఆ దారికి సంబంధించిన ల్యాండ్ను పోలీస్ డిపార్ట్మెంట్కు మనం డొనేట్ చేస్తాని కోసం వాళ్ళు బిల్లింగ్ అయ్యారు. మోస్ట్ ప్రాబ్లీ ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబ్లీ జనవరి 1st వీక్ బిఫోర్ సంక్రాంతి తీసుకోవడంలో ఆ సర్కిల్ ఆఫీస్కు ఏదైతే లీగల్ ఫార్మాలిటీస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను సార్ట్అవుట్ చేస్తాను. నెక్స్ట్ సంక్రాంతి బిఫోర్ సంక్రాంతి సర్కిల్ ఆఫీస్ ఆ మెయిన్ ఏదైతే బిల్డింగ్ ఇనాగ్రేట్ అయ్యారు దాంట్లో స్టార్ట్ చేస్తాను అని సన్నాహాలు కూడా చేయండి. దట్ ఇస్ మెయిన్ థింగ్. అలాగనే రెండవది రాబోయే సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ నేను ప్రెస్ ద్వారా అందరికీ కూడా నాకు తెలియజేశాను కోవిడ్ నేపథ్యం అయితేనేమి. అట్ సేమ్ టైం సంక్రాంతి ఫ్యామిలీ మెంబర్స్తో మనతో సాంప్రదాయకంగా భద్రంగా జరుపుకోవాలని ప్రజలందరినీ కూడా మనం కోరుకుంటున్నాం. ఏదైతే మనం సంక్రాంతి టైంలో ఈ కోడిపందాలు కావచ్చు, తర్వాత సేకాట కావచ్చు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా దానిపైన ఉపవాదం ఒక్క జరుగుతుంది. రెండవది దాని స్థానంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ కావచ్చు, వాలీబాల్, క్రికెట్ పోటీలు, అబ్బాయిలు అలాగనే అమ్మ లేడీస్ వరకు వచ్చినప్పుడు ముగ్గులు పోటీలు, రంగుల పోటీలు అలాంటివన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందులో లోకల్ యూత్ లేడీస్ అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని అన్ని విధంగా చేయాలని నిర్ణయం చేశాము. సో అలాగనే వాళ్ళందరితోనూ కమింగ్ 1st వీక్లో జనవరి 1st వీక్లో అందరితో మాట్లాడుకుని అన్ని గ్రామాల్లో వాళ్ళ సహకారంతో సాంప్రదాయ క్రీడలు మనం ఇక్కడ ఎక్సైజ్ చేస్తాము. ప్రస్తుతం ఏదైతే దీనికి మనకు పేకాట, కోడిపందాలు ఇలాంటివన్నీ ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా మనం స్టాప్ చేయాలని ప్రజలందరూ కోరుతున్నాం. సాంప్రదాయంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ కోవిడ్ని నిబంధనలన్నీ పాటించి ఖచ్చితంగా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుతున్నాం.